నమస్కారం. నా పేరు శ్రీకాంత్ శర్మ. ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదాలు. శ్రవణ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు. ధనిష్ఠ నక్షత్రము 1, 2 పాదాల వారిది మకర రాశి అవుతుంది. గ్రహ సంచారము ఈ వారం మీకు అంత అనుకూలంగా లేదు. గత వారం మాదిరిగానే ఈ వారం కూడా మిమ్మల్ని కాస్త ఇబ్బందులకు గురిచేసేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఏ వ్యవహారం చేసినా కానీ, ఎవరితో మాట్లాడుతూ ఉన్నా కానీ ఆచి తూచి వ్యవహరించాల్సినటువంటి అవసరము కనబడుతూ ఉంది. ఎవరిని కూడా అతిగా విశ్వసించడము శ్రేయస్కరం కాదు. కొత్త వ్యక్తులను నమ్మి ద్రవ్యము లేదా ముఖ్యమైనటువంటి వస్తువులు లేదా వాహనాలు ఇవ్వడం అనేటువంటిది ఇంతమాత్రం కూడా శ్రేయస్కరము కాదు. ఖర్చులు అంచనాలకు మించి ఖర్చులు కనబడుతూ ఉన్నాయి కనుక కాస్త ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరము ఉంది. సహాయం అర్థించేందుకు మీకు మనస్కరించకపోవడం వలన సహాయం స్వీకరించడంలో విఫలమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు ఆశించినటువంటి ఫలితాలు ఈ వారం కనిపించడం లేదు. ఉద్యోగస్తులు కాస్త మొండి వైఖరితో మీరు మాటలు పడేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. నిరుద్యోగస్తులు వచ్చే వారం వరకు ఆగడమే శ్రేయస్కరం. వివాహం కానిటువంటి వారికి మాత్రము ఈ వారంలో శుభవార్తలు వినేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద మకర రాశి వారు ఈ వారం ఆరోగ్యం విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరము ఉంది. శనేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనేశ్వరం అనేటువంటి ఈ శని మంత్రాన్ని క్రమం తప్పకుండా రోజు 9 సార్లు జపించండి. ఒక శనివారం పూట ఆవుకి ధాన్యాన్ని ప్రసాదంగా సమర్పించండి. నల్లని నువ్వులను బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వండి. కొన్ని కష్టాల నుంచి మీరు బయటపడతారు. జై స్వరాజ్య టీవీ. ప్లీజ్ సైన్ అప్ ఫర్ యూబ్లడ్ యాప్ లో సైన్ ఇన్ అవ్వండి. రక్తదానం చేయండి.